హలో అండి, ఆయన డాక్టర్ జయకిషోర్ రెడ్డి, అనస్థీషియా డాక్టర్ని. ఇవాళ ఒక పేషెంట్ని చూడడం జరిగింది, రైట్ సైడ్ ఇంగ్వైనల్ హెర్నియా పేషెంట్. సో ప్రీ ఆప్ పేషెంట్ని మొత్తం ఎవాల్యుయేట్ చేసి అంతా బాగుంది అనుకున్నాకే సర్జరీకి ఓకే చేసాము. బీపీ, హార్ట్ రేట్, సాచురేషన్ అంతా నార్మల్గా ఉన్నాయని చెక్ చేసుకున్నాకనే సర్జరీకి తీసుకున్నాము. తీసుకున్నాక పేషెంట్కి డ్రగ్స్ ఇవ్వడం జరిగింది, మత్తు డ్రగ్స్. తర్వాత పేషెంట్ని మత్తు డ్రగ్స్ ఇచ్చిన తర్వాత వెంటిలేటర్ మీద పెట్టాము. వెంటిలేటర్ మీద పెట్టిన తర్వాత పేషెంట్ మొత్తం అన్ని వైటల్స్ చెక్ చేసుకుంటాం అన్నమాట, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా. తర్వాత సర్జన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. డాక్టర్ అభిలాష్ సార్ వచ్చేసారు, ఇప్పుడు సర్జరీ స్టార్ట్ చేయబోతున్నారు. అందరికీ నమస్కారం. అందరికీ మనకు లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా అసలు పెద్ద కోతలు అనేవి లేకుండా చిన్న చిన్న హోల్స్ ద్వారానే సర్జరీ చేస్తుంటామని మన ముందు ఛానల్లో అనేక వీడియోస్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు అసలు లైవ్లో మనం అసలు ఎట్లా చేస్తాము ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ, ఎస్పెషల్లీ ఈరోజు మనం తీసుకున్న కేసు ఏంటి అంటే గజ్జల్లో హర్నియా, దాన్నే ఇంగ్వైనల్ హర్నియా అంటారు. సో పేషెంట్కి ఆల్రెడీ అనస్థీషియా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము కెమెరా పెట్టుకొని చూస్తున్నాము. కెమెరా పెట్టుకుని చూసుకున్న తర్వాత మనకు అక్కడ పేగుల పైన ఉన్న కొవ్వు అంతా ఒక హోల్ ద్వారా వెళ్తున్నట్టు మనం గమనించగలము ఈ విధంగా. సో ఇప్పుడు ఈ హోల్ని మనం ఎక్స్టెండ్ చేసినట్లయితే మనకు ఇక్కడ మనం టెస్ట్ సెన్స్ క్రోటం వరకు రీచ్ అవ్వగలం. సో ఇప్పుడు మనకు గజ్జల్లో కనుక ఒకసారి గుర్తినట్లయితే చూస్తున్నారా, జారుకున్న పేగుల పైన ఉన్న కొవ్వు అంతా మనకు తిరిగి లోపలికి కడుపు లోపలికి వస్తుంది. సో మనం డిసెక్షన్ అనేది కొంచెం ప్రొసీజర్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి ఇప్పుడు మనకు ఈ స్టెప్లో మనం మెష్ వేసుకునే స్టేజ్కి వచ్చింది. సో మెష్ వేసుకునే ముందు ఖచ్చితంగా ఒక ఫ్రెష్ పెయిర్ ఆఫ్ గ్లౌస్ అనేది వాడాలి. ఆల్రెడీ వాడినది కాకుండా ఒక ఫ్రెష్ పెయిర్ అనేది వాడాలి. అండ్ మనకు మెష్ కూడా ఇలా సీల్డ్ ప్యాక్లో వస్తుంది. సో ఇలా సీల్డ్ ప్యాక్లో వచ్చిన దాన్ని మనం స్టెరైల్గా ఓపెన్ చేసుకొని బాడీలో ఎలా అమర్చుకుంటాం అనేది మీరు ఇప్పుడు చూడగలరు. సో మనకు డబుల్ కవరింగ్గా ఆల్రెడీ ఒక ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లాగా వస్తుంది. అండ్ దీంట్లో మళ్ళీ ఇంకొక స్టెరైల్ కంటైనర్ అనేది మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తాము మనము, సో ఇలా సీల్డ్ మెషిని ఓపెన్ చేసేసుకొని ఈ మెషిని మనకు బాడీ సైజ్కి తగ్గట్టు మనం సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే మెష్ సైజ్ చూసుకున్నట్లయితే మనకు 15x15 సెంటీమీటర్ మెష్ అంటాం. అంటే లెంగ్త్ పరంగాను బ్రెడ్త్ పరంగాను మనకు 15x15 సెంటీమీటర్ మెష్. సో ఈ మెష్నే మనము ఈ మార్జిన్స్ అనేటిని కొంచెం ఫ్రెష్ చేసుకొని ఇలా షార్ప్గా ఉండకుండా కొంచెం కర్వ్ చేసేసుకొని మనం బాడీలో ఎమల్లా అమర్చుకుంటాం అనేది మీరు ఇప్పుడు చూడగలరు. మెష్ అమర్చుకునే ముందు ఈ విధంగా మనం మెష్ని కార్నర్స్లో స్ట్రైట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ చేసుకున్నాక ఇంత పెద్ద మెషిని మనం లాప్రోస్కోపీ ద్వారా ఎట్లా మడుచుతాము అంటే ఇలా ఉన్న మెషిన్ కాస్త ఒక రోల్ మడిచినట్టు ఇలా మడత పెట్టేసి మనకు ఒక 1 సెంటీమీటర్ హోల్ ద్వారా వెళ్ళే విధంగా ఇలా రోల్ చేసేసుకొని, సో ఈ విధంగా లాప్రోస్కోపీ మెషిని ఒక మ్యాట్ రోల్ చేసుకున్నట్టు చేసుకొని ఈ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్ సహాయంతో పట్టుకొని లోపల బాడీలో ఈ విధంగా అమర్చుకోవడం అనేది జరుగుతుంది. లోపలికి అమర్చుకున్న తర్వాత ఈ విధంగా మనం ఇన్స్ట్రుమెంట్ సహాయంతో ఓపెన్ చేయగలము. చూస్తున్నారా, 1 సెంటీమీటర్ హోల్ ద్వారానే మనం ఒక 15 సెంటీమీటర్స్ మెషిని ఇలా అమర్చుకోవడం జరిగింది. ఇలా పరుచుకున్న తర్వాత మనకి ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే హోల్ ఉందో ఆ హోల్ని కవర్ చేసేలా మనం మెష్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ గమనిస్తున్నారా, ఇక్కడ మనకు హోల్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ హోలే మనకు టెస్టిస్కి దారితీస్తూ ఉంది. ఈ హోల్ ద్వారా మనకు లోపల ఉన్న గ్యాప్ని సీల్ చేసేలా మనం మెష్ అనేది ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటున్నాం. మెష్ అనేది మనకు లోపల పరుచుకోవడం జరిగింది. మెష్ అనేది పరుచుకున్న తర్వాత మళ్ళీ మనకు ఆ మెష్ పెట్టుకున్న మెష్ అనేది అక్కడే పొజిషన్లో ఉండాలి తప్ప కదలకుండా ఉండడానికే మనం ఈ ట్యాకర్స్ అనేది ఒకటి వాడుతూ ఉంటాము. ఈ ట్యాకర్ అనేది ఒక గన్ లాంటిది. సో ఇప్పుడు మీరు గమనిస్తే మన మిగిలిన లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ లాగానే ఇది కూడా బాగా పొడుగ్గా వస్తుంది. సో ఎంత చిన్నదిగా ఉంటుందంటే మన వేలులో సగం ఉంటుంది. అండ్ ఇది డయామీటర్ ఎంత అంటే 0.5 సెంటీమీటర్ అంటాం, అంటే సెంటీమీటర్లో సగం అంటాం. ఇది ఎగ్జాక్ట్లీ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనం మెష్ అనేది అమర్చుకున్నాం తప్ప మెష్ అనేది అటు ఇటు కదలకుండా ఉండడానికి మెష్ ఫిక్సేషన్ అంటాం. సో దట్ మనం పెట్టుకున్న మెష్ పేషెంట్ అటుపక్క తిరిగినా ఇటుపక్క తిరిగినా ఎగిరి గెంతులేస్తున్నా ఆ పొజిషన్లోనే ఉండాలి తప్ప కదలకుండా ఉండడానికి. సో దానికి హెల్ప్ అయ్యేదే ఈ ట్యాకరు. ఈ ట్యాకర్ని బాడీలో ఎలా అమరుస్తున్నాము అంటే ఈ చిన్న మనం పెట్టిన 0.5 సెంటీమీటర్ హోల్ ద్వారా ఈ ట్యాకర్ని ఈ విధంగా అమర్చుకున్న తర్వాత మనకేం చేస్తుంది ఈ ట్యాకర్ అంటే, సో ఇప్పుడు మీరు చూస్తున్నారు మెష్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు కింద పక్క తెల్లగా కనపడేది ఏంటి అంటే నడుం దగ్గర ఉండే బోన్ అంటాం. సో ఇప్పుడు మనం ఈ బోన్కి ట్యాకర్ ద్వారా ఎలా ఫిక్స్ చేస్తామనేది మెషిన్ మీరు చూడవచ్చు.
జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఈ ట్యాకర్ గన్ని ఫైర్ చేయగానే మీరు చూస్తున్నారా ఒక పర్పుల్ కలర్ ఒకటి రావడం జరిగింది. దాన్నే మనం ట్యాకర్ అంటాం. సో ఆ ట్యాకర్ అనేది ఒక గోడ గడియారాన్ని మనం గోడకు ఫిక్స్ చేయాలంటే ఎలాగైతే మేకుల్లో ఎట్లయితే దింపుతామో అదేవిధంగా ఈ ట్యాకర్ సహాయంతో మనం మెషిన్ అనేది ఫిక్స్ చేసుకోవడం అనేది జరుగుతోంది. సో మనం ఫస్ట్ ఇక్కడ బోన్కి ఫిక్స్ చేసేసుకుంటాం. అండ్ ఇటు సైడ్ ఒకటి ఫిక్సేషన్ అయిపోయిన తర్వాత ఆపోజిట్ సైడ్ కూడా అన్ని కార్నర్స్లోనూ మనం ఈ మెషిన్ని ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ నడుము దగ్గర బోన్కి ఫిక్స్ చేసుకున్నాం, ఇటు పక్క ఒక కార్నర్లోను అండ్ ఇటుపక్క కార్నర్లోను ఫిక్స్ చేసేసుకున్నాం. సో ఈ విధంగా మనం పెద్ద మెషిన్ పెట్టేసుకొని మెష్ అటు ఇటు కదలకుండా అన్ని కార్నర్స్లో ఫిక్స్ చేయడం అనేది జరిగింది. ఇదివరకు కనిపిస్తున్న హోల్ని ప్యాచ్ చేసేలా మనకి ఇలా పెద్ద మెష్ ఉండడం వల్ల ఇంకొకసారి హెర్నియా వచ్చే ఛాన్సెస్ లైఫ్లో ఉండవు. నా పేరు అనుష. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా లాప్రోస్కోపిక్ ఇన్గ్వైనల్ హెర్నియా, దాంట్లో పెద్దగా కోత అనేది ఎక్కువ ఉండదు. మీరు చూసినట్టయితే 1 సెంటీమీటర్ ఒకటి, 0.5 సెంటీమీటర్లో 2 ఇన్సిజన్లు అనేవి ఉంటాయి. సర్జరీ మొత్తం అయిపోయిన తర్వాత వాటిని స్కిన్ గ్లూతో క్లోజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. లాప్రోస్కోపిక్ సర్జరీలో కోత అనేది ఎక్కువ ఉండదు కాబట్టి చిన్న చిన్న ఇన్సిజన్తో పేషెంట్కి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది.